నన్న మన రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ నథింగ్ బట్ యాక్సలరేషన్ అని చెప్పాను కదా, మళ్ళీ ఒక్కసారి నా సాటిస్ఫాక్షన్ కోసం చెప్తున్నాను. ఇలా చూడండి నాన్న, మోషన్లో మనం బాగా నేర్చుకున్నది డిస్టెన్స్ ఒకటి నేర్చుకున్నాము, తర్వాత డిస్ప్లేస్మెంట్ ఒకటి నేర్చుకున్నాము, ఓకే ఇవి నేర్చుకున్నాము. సో ఇక్కడ ఈ మూడు వచ్చిన తర్వాత ఒక కొత్త క్వశ్చన్ అరేంజ్ అయింది. ఎలా అంటే, ఒక స్లోప్ ఉన్నటువంటి ఇలాగ ఒక స్లోప్ ఉన్న ఒక ప్లాట్ఫామ్ తీసుకున్నప్పుడు నువ్వు ఇక్కడ ఇక్కడ బాల్ వదిలేవనుకో, ఈ బాల్ ఇక్కడికి వచ్చినప్పుడు దాని స్పీడ్ స్లోగా పెరుగుతూ 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 ఉంటుంది. ఇక్కడ ఉన్న స్పీడ్ కన్నా ఇక్కడ దీని మీద స్లోప్ మీద జారినప్పుడు దాని స్పీడ్ ఏమవుతుంది? అలా కాకుండా ఇవన్నీ ఏంటిది, లాస్ ఆఫ్ మోషన్లో వస్తే ఇవన్నీ ఇక్కడ 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 బాల్ పెట్టావు, ఇది స్లోపే, కానీ ఒక డిస్టెన్స్ మాత్రం కరెక్ట్గా ఉంది. ఇక్కడ ఇక్కడ ఒక స్పీడ్ ఉంటే వెళ్ళి కొద్ది దాని స్పీడ్ ఏమవుతూ ఉంటుంది, ఇంక్రీజ్ ఉంటుంది. అంటే నీ స్పీడ్ కానీ నీ వెలాసిటీలో కానీ చేంజ్ రావడం వల్ల దాన్ని ఏమంటాం, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటాం. ఆ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీనే యాక్సలరేషన్ అంటే. మనం ఒక కొత్త టర్మ్ యూజ్ చేస్తాం, యాక్సలరేషన్, ఇది యూజ్ చేస్తాం. దీన్ని స్మాల్ ఏ తోటి డినోట్ చేస్తాం. సో యూనిఫామ్ యాక్సలరేషన్ ఉంటుంది, నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్ ఉంటుంది. కర్వ్డ్ సర్ఫేస్లో వెళ్తున్నప్పుడు దాన్ని నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్ ఉంటాం, అదే స్ట్రైట్ లైన్ మోషన్లో వెళ్తే కనుక యూనిఫామ్ యాక్సలరేషన్ అంటాం. యూనిఫామ్ యాక్సలరేషన్ ఉన్న ఒక బాడీకి కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి, ఆ ఈక్వేషన్స్ అన్ని ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక బాడీ ఉంది, ఒక ఆబ్జెక్ట్ ఉంది, కాకపోతే ఈ ఆబ్జెక్ట్ పేరు ఏ అనుకుంటాను, ఇక్కడ ఆబ్జెక్ట్ పేరు బి అనుకుంటాను. అంటే ఇక్కడ బి అని కాదు, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మోషన్లో మూవ్ అవుతుంది. ఆబ్జెక్ట్ స్టార్ట్ అయ్యిందంటే దానికి ఒక కొంత ఇనీషియల్ వెలాసిటీ ఇస్తేనే బాడీ మూవ్ అవుతుంది, దాని పొజిషన్ చేంజ్ అది. పొజిషన్ చేంజ్ అయిందంటే దట్ ఈజ్ ఇన్ మోషన్. సో ఇప్పుడు నేను దీని యూనిఫామ్ వెలాసిటీ ఉన్నప్పుడు యు వెలాసిటీతో స్టార్ట్ అయినా దీని ఇనీషియల్ వెలాసిటీ, దీని ఏమంటారంటే ఫైనల్ వెలాసిటీ వి అంటాం. అంటే ఎక్కడో కొన్ని స్టాప్ అవుతాం కదా, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి దాని వెలాసిటీలో చేంజ్ వచ్చింది. ఇక్కడ ఉన్నప్పుడు 1 meter per second ఉండొచ్చు, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి 10 meters per second నుంచి చేంజ్ అవ్వచ్చు. ఈ రేట్ ఆఫ్ చేంజ్నే మనం ఏమంటాము, యాక్సలరేషన్ అంటాము. ఇక్కడేమో కర్వ్లో ఉంది, ఇక స్ట్రైట్ లైన్ మోషన్లో ఉంటే యూనిఫామ్ యాక్సలరేషన్ ఉందంటాము. ఈ రేట్ ఆఫ్ చేంజ్ కావాలంటే ఇందులో నుంచి తీయలేదు కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎంత చేంజ్ అయింది, 9 meters per second, ఇక్కడి నుంచి ఇందులో తీయాలి కదా. అలాగే ఇక్కడ వీలో నుంచి యూ తీస్తే దాంట్లో వచ్చే చేంజ్ని ఏమంటాం, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. అంటే ఎంత చేంజ్ అయిందో ద టైమ్ తో డివైడ్ చేస్తే వచ్చే దాన్ని ఏమంటాం మనం, యాక్సలరేషన్. దాన్ని ఏమంటాం, ఏ అంటే ఇక టీ డివైడ్ అవుతాం లేకపోతే ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది. సో ఏ ఇంటూ టీ ఈస్ ఈక్వల్స్ టు వి మైనస్ యూ. ఇప్పుడు ఈ యూని అవతలం పెట్టుకెళ్తే ఏటీ ప్లస్ యూ ఈస్ ఈక్వల్స్ టు వి, దీనే మనము ఎలా రాసుకోవచ్చు, V is equals to U plus AT అంటాం. ఇది నా ఫస్ట్ ఈక్వేషన్, ఇది ఒక ఈక్వేషన్. నాకు ఇనీషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ, యాక్సలరేషన్ ఉంటే టైం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నా టైం యాక్సలరేషను, ఇనీషియల్ వెలాసిటీ ఉంటే ఫైనల్ వెలాసిటీ కూడా నేను ఫైండ్ అవుట్ చేయగలుగుతాను. సరే ఇది అయిపోయిన తర్వాత, ఈ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అయిపోయిన తర్వాత యావరేజ్ వెలాసిటీ కూడా ఫైండ్ అవుట్ చేస్తాను. యావరేజ్ అంటే ఏంటి, ఇప్పుడు నేను ఇక్కడ 30 kilometers per hour తేలుతున్నాను, ఇక్కడ 70 kilometers per hour తేలుతున్నాను. ఇప్పుడు యావరేజ్ వెళ్తానంటే ఏం చేయాలి, 70 + 30 చేస్తాను ఎంత అవుతుంది, 50 by 2 చేస్తే వచ్చేదాన్ని ఎంత అవుతుంది, ఓకే 70 + 30 by 2 చేస్తే 100 by 2 వస్తుంది, 50 kilometers per hour. ఇది యావరేజ్ వెళ్తున్న స్పీడు. దీని ఏమనొచ్చు అప్పుడు, యావరేజ్ వెలాసిటీ అనొచ్చా లేదా, యూనిఫామ్ మోషన్లో ఉందా లేదా ఇది. సరే ఇప్పుడు ఈ 70 + 30 అంటే మనం తెలుసున్నాయి కనుక వేసిస్తాం, లేనప్పుడు మనం యూనివర్సల్గా తీసుకున్నప్పుడు ఇది ఇనీషియల్ వెలాసిటీ, ఇది ఫైనల్ వెలాసిటీ అనుకుంటే ఇనీషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీని యాడ్ చేసి బయట వచ్చేస్తే ఏమొస్తుంది, యావరేజ్ స్పీడ్. సో యావరేజ్
యావరేజ్ వెలాసిటీ. యావరేజ్ వెలాసిటీని మనం ఎలా రాసుకోవచ్చు? యూ ప్లస్ వి బై టూ అని రాసుకోవచ్చు కదా. వెలాసిటీ అంటే యావరేజ్ వెలాసిటీ ఇస్ ఏ వెలాసిటీ. వెలాసిటీ ఇస్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. అంటే ఇది ఇక్కడి నుంచి ఇక్కడ ట్రావెల్ అవడానికి, ఇది ఇక్కడి నుంచి ఇక్కడ ట్రావెల్ అవడానికి ఎస్ డిస్టెన్స్ తీసుకున్నాను. ఎట్ ది సేమ్ టైం ఇక్కడి నుంచి ఇక్కడ ట్రావెల్ అవ్వడానికి టీ సెకండ్స్ తీసుకుంటుందా? తీసుకుంటుంది కదా. సో ఈ టీ సెకండ్స్ తీసుకుని ఇంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది. ఈ డిస్టెన్స్ బై టైం వేస్తే అప్పుడు ఏమొస్తుంది నాకు? యావరేజ్ స్పీడే కదా వచ్చింది. అవునే కదరా, డిస్టెన్స్ బై టైం వేస్తే అది దీనికి సరిపోదు కదా యావరేజ్ స్పీడ్ అనుకున్నప్పుడు. అప్పుడు నేను ఏం చేస్తానంటే యూ ప్లస్ వి బై టూ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ బై టీ కింద రాసుకుంటాం. యావరేజ్ వెలాసిటీ ఇస్ ఏ వెలాసిటీ, వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్ బై టైం. సో డిస్ప్లేస్మెంట్ టైం టేకెన్, ఇక టైం టేకెన్ ఎంత తీసుకున్నాను? టీ తీసుకున్నాం. నా డిస్ప్లేస్మెంట్ ఎంత? ఇప్పుడు ఇది దీంతో మల్టిప్లై చేసి ఇది దీంతో మల్టిప్లై చేస్తే టీ ఇంటూ యూ ప్లస్ వి ఈజ్ ఈక్వల్స్ టు టూ ఎస్ అవుతుందన్నమాట. సరే, నేను ఆల్రెడీ బి ఈజ్ ఈక్వల్స్ ఏమని ప్రూవ్ చేశాను? యూ ప్లస్ అంటే ఈ యూ ప్లస్ నేను ఎంత పెట్టుకోవచ్చు? యూ ప్లస్ ఏటీ కింద మాకు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే బి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ ఈజ్ ఈక్వల్స్ టు టూ ఎస్. యూ ప్లస్ యూ ఎంత? సో టూ యూ ప్లస్ ఏటీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత మళ్ళీ? టూ ఎస్. ఇది దీంతో మల్టిప్లై చేస్తే 2ut plus at square is equals to 2s. అన్నిటిని 2 తో డివైడ్ చేస్తా. డివైడ్ చేస్తున్నప్పుడు 2ut by 2 plus 2at square by 2 is equal to 2s by 2. దీని వాల్యూ చేంజ్ అవుద్దా? చేంజ్. ఇది ఇది ఏమవుద్ది? ఇక్కడ సారీ at square by 2, ఇక్కడ at square by 2 ఉంది, ఇక్కడ 282 బై 2 ఉంది, 2s బై ఎస్. అంటే ఈ రెండు కండి ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఇక్కడ 1 ఉన్నట్టే కదరా, హాఫ్ ఏటీ స్క్వేర్. అంటే నేను ఇంకొక ఈక్వేషన్ కూడా ఫైండ్ అవుట్ చేయగలను. ఈక్వేషన్ ఏంటి ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయగలను? ఈక్వేషన్ ఏ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయగలిగాను? ఫస్ట్ ఏమో బిఈస్ ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ ఒకటి ఫైండ్ అవుట్ చేయగలిగాను, ఇంకోటి ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ut plus half at square. ut plus half at square కూడా ఫైండ్ అవుట్ చేయగలను. సరే, ఇక్కడ మీకు ఏ యాక్సలరేషన్ అంటే a is equal to u minus v minus u by t అని చెప్పాను కదా. ఈ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీని ఎంత టైం తీసుకుంది t టైం తో డివైడ్ చేస్తే వచ్చేదని యాక్సలరేషన్. ఇప్పుడు ఈ టీని అక్కడికి ఎంప్లాయస్, ఈ టీని అక్కడికి ఏని ఇక్కడ తీసుకొస్తా. అప్పుడు టీ ఈజ్ ఈక్వల్స్ టు వి మైనస్ యూ బై ఏ అవుతుందా? అవదా? టీ ఉన్న చోట నేను ఎంత పెట్టుకోవచ్చు? ఇప్పుడు టీ ఉన్న చోట ఎంత పెట్టుకోవచ్చు? వి మైనస్ యూ బై ఏ కూడా పెట్టచ్చు. మళ్ళీ చూడండి, ఇందాక చెప్పాను రేట్ ఇది తీసేస్తున్నాను అన్న. ఇక్కడ చూడండి, యూ ప్లస్ వి బై టూ అంటే ఏం చెప్పాను? యావరేజ్ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం. డిస్టెన్స్ ట్రావెల్ అంటే ఎస్ డిస్ప్లేస్ బై టూ. ఈ టీని అవతలం పెట్టుకెళ్తాను అన్న. యూ ప్లస్ వి బై టూ ఇంటూ టీ ఇస్ ఈక్వల్స్ టు ఎస్ఏ కదా. ఎస్ఏ కదమ్మా. సో ఇప్పుడు ఈ టీ ప్లేస్ లో నేను ఎంత పెట్టుకోవచ్చు మళ్ళీ? అదే కదా. ఇప్పుడు యూ ప్లస్ వి బై టూ ఇంటూ వి మైనస్ యూ బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు రాసుకోవచ్చు. నువ్వు అబ్జర్వ్ చేస్తే దీన్ని వి ప్లస్ యూ అన్న యూ ప్లస్ వి అన్న ఒకటి కదా, రాయచ్చు కదా. దీన్ని నేను వి ప్లస్ యూ కింద రాస్తాను. రాయడం వల్ల ఏంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. మళ్ళీ ఏమొస్తుంది అప్పుడు? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ కదా. అప్పుడు నేను వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై 2a వస్తుంది. అప్పుడు బై 2a ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? ఎస్. ఇది డివైడ్ అవుతుంది వస్తే ఏమవుద్ది? మల్టిప్లై అవుతుంది. సో వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2as. ఈ 2a వచ్చింది, ఇది మల్టిప్లై అవుతుంది ఏమవుతుంది? థర్డ్ ఈక్వేషన్. ఈ మూడు ఈక్వేషన్లు యూజ్ చేసుకుని మనము
కొన్ని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయొచ్చు. రేపు చూద్దాం అది.